టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకొవ్వరు బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయింది. సంక్రాంతి రేసులో టాలీవుడ్ తరపున రిలీజ్ అయిన మొట్టమొదటి బిగ్ మూవీ అవ్వడంతో అంచనాలు పిక్స్ లో ఉండగా సోలో రిలీజ్ ను తొలి రోజు సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి సెన్సేషన్ ను క్రియేట్ చేసి ఓపెనింగ్స్ దిశగా దూసుకుపోతుంది. ఇక ప్రీమియర్ షో లో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు అక్కడ నుండి ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసుకుందాం పదండి. స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయకపోయినా కానీ ఒక ఆర్మీ ఆఫీసర్ తన ఊరు వెళ్తున్న సమయంలో హీరోయిన్ తో పరిచయం, ఊరుకు వెళ్లిన తర్వాత విజయశాంతికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏర్పడటంతో తర్వాత ఏం చేశాడు అన్న కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిందని చూసిన వారు చెప్తున్నారు. ట్రైలర్ లోను దాదాపుగా ఇదే విషయాన్ని చూపెట్టడంతో సినిమా కాన్సెప్ట్ ఎలా ఉంటుందనేది అందరికీ ఐడియా వచ్చేసిందని చెప్పవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా మహేష్ బాబు అదరగొట్టేశాడని, డాన్సులు ఫైట్లు విషయంలో దుమ్ము దులిపేశాడని, హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ లో తన స్క్రీన్ ప్రెసెన్స్ తో మెస్మరైజ్ చేస్తాడని చూసిన వారు చెప్తున్నారు. పాటలు పర్వాలేదనిపించే విధంగా ఉండగా మైండ్ బ్లాంక్ సాంగ్ లో డాన్స్ పరంగా కూడా దుమ్ము దులిపేశాడట మహేష్ బాబు. ఇక రష్మిక మందన ఉన్నంతలో తన క్యూట్ లుక్స్ తో క్యూట్ యాక్టింగ్ తో మెప్పించగా మహేష్ బాబుతో తన పేరు కూడా ఆకట్టుకుందని చెప్తున్నారు. విజయశాంతి రోల్ చాలా పవర్ఫుల్ గా ఉండగా ప్రకాష్ రాజ్ విలనిజం కూడా ఆకట్టుకుంటుందని వారు చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ దేవిశ్రీ ఇది వరకు ఇచ్చిన సినిమాల రేంజ్ లో కాకపోయినా కానీ ఉన్నంతలో మెప్పిస్తుందని, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంటుందని, ఓవరాల్ గా సినిమా లెంత్ కొద్దిగా ఎక్కువైన ఫీలింగ్ కలిగినప్పటికీ అనిల్ రావిపూడి టేకింగ్ తో సినిమాను నిలబెట్టేశాడని వారు చెబుతుండటం విశేషమని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు హీరో ఇంట్రొడక్షన్ సీన్ కొద్దిసేపు పక్కకు పెడితే తర్వాత కామెడీ ఎపిసోడ్ తో ట్రైన్ జర్నీ మొత్తం ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుందని, కొన్ని సన్నివేశాలకు పడి నవ్వుతారని, ఇక ఇంటర్వెల్ బ్లాంక్ ఫ్యాన్స్ కి పూర్ణకాలు తెప్పించే విధంగా ఉంటుందని, తర్వాత సెకండ్ హాఫ్ లో రెండు ఫైట్స్ దుమ్ము దులిపేసే విధంగా ఉంటుందని వారు చెప్తున్నారు. ఓవరాల్ గా కథ రొటీన్ గా అనిపించినా కానీ టేకింగ్ పరంగా అనిల్ రావిపూడి సినిమాను అంచనాలకు ఏమాత్రం తక్కువ కాని విధంగా తెరకెక్కించి మెప్పించాడని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతుండటం విశేషం. ఫైనల్ గా సినిమా టాక్ ఎలా ఉంది అంటే మాత్రం ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి దూకుడు రేంజ్ టాక్ చెబుతుండటం విశేషం అనే చెప్పాలి. ఫైనల్ గా కొద్దిగా రొటీన్ గా అనిపించినా కానీ సినిమా హిట్ రేంజ్ కి ఏమాత్రం తక్కువ కాని విధంగా ఉందని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్నారు. మొత్తం మీద సినిమాకు ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి హిట్ రేంజ్ టాక్ లభిస్తుందని చెప్పాలి. ఓవర్సీస్ లో క్లాస్ ఆడియన్స్ హిట్ టాక్ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు రెగ్యులర్ షోలకు కూడా సినిమాకు ఇదే టాక్ లభిస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో మహేష్ బాబు దుమ్ము దుమారం చేయడం ఖాయమని చెప్పవచ్చు. ఇక రెగ్యులర్ షోలకు సినిమా ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసుకుని రివ్యూలో అప్డేట్ చేస్తాం. మీరు కూడా ప్రీమియర్ షోలు చూసినట్లయితే సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.